సో గైస్ ఫైనల్లీ మనం పార్ట్ 2 తో అయితే తిరిగి వచ్చాం అన్నమాట. సో మొత్తానికి అయితే పార్ట్ 2 తో అయితే వచ్చేసాం అండ్ చలో లేట్ చేయకుండా మన స్టోర్ లోకి వెళ్ళిపోదాం ఫటాఫట్ లెట్స్ గో. సో ఫైనల్లీ స్టోర్ లోకి అయితే వచ్చేసాం అన్నమాట అండ్ మనం నిన్న కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాల్సి ఉంది కదా. సో చలో మరి లేట్ చేయకుండా దాన్ని ఆర్డర్ అయితే పెట్టేద్దాం అండ్ స్టోర్ కూడా ఓపెన్ చేయాలి. సో మన దగ్గర $106 అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు $84కి ఐటమ్స్ అయితే కొనేస్తున్నాం అనమాట. ఇంకా మిగిలింది $22. లెట్స్ గో. సో ఐటమ్స్ అన్నీ మనం ఇక్కడ పేర్చేద్దాం. ఇది కింద ఉన్నాయి. సో ఫైనలీ మొత్తానికి అయితే ఇంకా మనం మళ్ళీ స్టోర్ అయితే ఓపెన్ చేసామన్నమాట. దిస్ ఈజ్ ద పార్ట్ 2 ఆఫ్ అవర్స్ సూపర్ మార్కెట్ సిమ్యులేటర్. సో జల్దీ జల్దీ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ గైస్. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ కొంచెం మాకు అది ఒక ఎంకరేజ్మెంట్ లాగా అనమాట. సో జల్దీ జల్దీ కొట్టేసేయండి, లేట్ చేయకండి. ఓకే, లెట్స్ గో టు ద మ్యాటర్. సో మొత్తానికైతే ఐటమ్స్ గీటమ్స్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఈసారి కొంచెం ప్రశాంతంగా మనం చేయొచ్చు అనమాట. సో అండ్ మన స్టోర్ని కూడా మనం భిన్న భిన్న చాలా ఎంత వీలైతే అంత భిన్న అప్గ్రేడ్ అయితే చేయాలి. సో మనం ఇంకా లెవెల్ 1లోనే ఉన్నాం. సో నెమ్మదిగా చేద్దాం. సో మనకు వచ్చే ప్రాఫిట్ బట్టి ఉంటుంది మ్యాటర్. సో లెట్స్ గో. దీన్ని కూడా ఇక్కడ పెట్టేసి ఇక షాప్ని ఓపెన్ చేద్దాం. లెట్స్ గో. ఫైనలీ మన సూపర్ మార్కెట్ ఈజ్ ఓపెన్ అండ్ మొత్తానికి మన దగ్గర ఒక $22 ఉన్నాయి. సో కస్టమర్లు వచ్చేసారు. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. సరే వచ్చింది 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 మేడం, వచ్చింది మేడం. మీ రెడ్ కలర్ డ్రెస్ భలే ఉంది, వస్తున్నా మేడం. ఏంటిది? ఓకే, బాస్తా బాస్తా, థ్యాంక్ యూ. ఎంత చిల్లర? 40 షూ 20 20 40 1 షూ 20 10 20. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ మళ్ళీ వస్తుండండి మా స్టోర్కి. మంచి మంచి ఐటమ్స్ తెస్తాం ఫ్యూచర్లో. మంచి మంచిగా ఆఫర్లు ఉంటాయి. బంపర్ ఆఫర్లు, బై వన్ గెట్ వన్ 2 1 ఈ విధంగా ఉంటాయి. వచ్చాడు. ఓకే, సో దీంట్లో కూడా మనం కొంచెం గట్టిగానే ఇన్కమ్ చూసుకోవాలన్నమాట. సో మన గేమింగ్ జోన్లో వచ్చిన ఇన్కమ్ కూడా ఇక్కడ మనం సంపాదిస్తే మనం ఇంకొక ఏమంటారు జాబ్ చేయొచ్చు అనమాట. సో ఏదైనా అవ్వచ్చు అది. సో అప్పుడే చెప్పకూడదు కదా. సో గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ సిరీస్. స్టార్ట్ అవుతుంది ఇంకో సిరీస్ కూడా, మీరేం కంగారు పడకండి. సో దీంట్లో వచ్చే ఇన్కమ్ బట్టి ఉంటుంది మనకి సిరీస్. 0.3 నైస్, 1 2 3. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్. ఓ గుడ్ డే నా బ్రో. నువ్వు ఈనికి నువ్వు మళ్ళీ నీకు ఇయ్యాలా బ్రో నేను. ఓకేలే, 8 1. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండు. ఓకే ఓకే రే. మేడం వచ్చింది. మేడం ఎక్కువ ఎక్కువ తీసుకుంటుంది మామూలు కొడుతుంది అసలు ఈ మేడంతో. 1 2 3 అంతేనా? ఓ షేట్ మ్యామ్, బిల్లింగ్ అయితే మనం వెరీ ఫాస్ట్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. మీరు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు, మీకు కొన్ని టాస్క్ అయితే వస్తూ ఉంటాయి. ప్రజెంట్ మనకి 25 పర్ఫామ్ చెక్అవుట్స్ అంటే ఇలా లైక్ ఇవ్వాలన్నమాట వీళ్ళకి. సో ఇప్పుడు నాకు 24 అయింది చూడండి. ఇప్పుడు ఈడు వస్తే 25 అయిపోద్ది. సో అలా మనం టాస్క్స్ కంప్లీట్ చేస్తుంటే మనకు కొత్త కొత్త లెవెల్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఓహో సార్, ఏం సార్ సరికి ఎక్కువ లేపుతున్నారు, ఏం కథ? మన అంగిట్లో తీసుకుని అన్న అంగిడి పెడదాం అనుకుంటున్నావు, ఏంది కథ? పెద్ద కథయా? ఓకే ఓకే రైట్ మళ్ళా. పర్ఫామ్, ఓకే, పర్చేస్ ప్రోడక్ట్ లైసెన్స్ యూజింగ్ కంప్యూటర్. ఓకే, ప్రోడక్ట్ లైసెన్స్ అనేది ఏదో పర్చేస్ చేయాలంటే. ఓకే, లైసెన్స్ 125 ఉంది కాబ్రో ప్యాక్ 1. ఈ అవ్వా ఎంత ఉంటాయి అట్టమా? సర్లే చూద్దాం. ఆ ఈరోజు మనకి ఎక్కువ డబ్బులు ఏమైనా వస్తే తీసుకుందాం లైసెన్స్. సో ఈరోజు మనకి ఏమైనా కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే లైసెన్స్. సో లైసెన్స్ లేకపోతే మనకి మళ్ళీ ఈ ఫుడ్ చెకింగ్ ఎవరెవరో వస్తారు, ఏదేదో చేస్తారు, ఎక్స్పైర్ అయిన వాడతారంటారు, మళ్ళీ న్యూస్ ఛానల్, ఓ అమ్మ చాలా చాలా హడావిడి అయిపోతుంది. మనం కొంచెం లైసెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. సో అది మ్యాటర్. థ్యాంక్ యూ సార్. ఆ లైసెన్స్ తీసుకుంటే మనకి ఆ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది సార్. కొంచెం ఎక్కువ తీసుకోండి సార్. ఏంది అది? ఎక్కువ ఎక్కువ తీసుకోండి సార్. ఓకే, పాస్త అయిపోయింది అప్పుడే. ఓకేలే రైట్ సార్, మళ్ళీ మళ్ళీ వస్తుండండి. ఓకే, ప్రోడక్ట్లు ఆర్డర్ పెడదాం. ప్రోడక్ట్లు వస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి కాబట్టి మనం 2 ఎగ్ ఇదొకటి తీసుకుందాం. ఓకే, ఇదొకటి. ఆయిల్ ఎక్కువ రేట్ ఉంది. ఓకే, పాస్తా కొంచెం ఎక్కువ పోతుంది, బట్ లెట్స్ గో పర్చేస్. సో గైస్ లిటరల్లీ మన దగ్గర $2 ఉన్నాయన్నమాట. మేడం వస్తున్నా మేడం, సారీ ఫర్ ద లేట్. థ్యాంక్ యూ మేడం, మళ్ళీ మళ్ళీ వస్తుండండి. సో లిటరల్లీ మన దగ్గర ఇప్పుడు చాలా తక్కువ డబ్బులు అయితే ఉన్నాయి, బట్ ప్రోడక్ట్స్ ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. కిందకి వెళ్ళిపోయిందా? సరిపోయింది మేడం. 1 మినిట్ మేడం, ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్. అయ్యే ఇది అప్పుడే వద్దు.
ఇది ఇప్పుడే వద్దునైనా, ఎందుకంటే దానికి ప్రైస్ సెట్ చేయాలి. వీళ్ళు ఏంటంటే జీరో మనీతో తీసేసుకుంటారు అనమాట. మేడం ఒక్క నిమిషం మేడం, వస్తున్నాను నేను, మీరు ఏం కంగారు పడకండి, నేను వచ్చేస్తున్నాను నేను. జస్ట్ థ్యాంక్ యూ మేడం వెయిట్ చేసినందుకు. త్రీ, ఓకే, 1, 2, 3, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్, ఓకే, ఎక్సా టెన్, ఓ షేట్, 1, 2, 3, 4, 1, 2, 3, థ్యాంక్ యూ మేడం. మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు. ఓకే, లెట్స్ గో గైస్. దీని ప్రైస్ ఒకసారి చూద్దాం అక్కడ మనం, ఎందుకన్నా మంచి ఇక్కడ 3 అంటే మనం 5 పెడదాం దీన్ని. ఓకే, మనకు 5 పెడితే కొంచెం ఏమన్నా ప్రాఫిట్ ఉండొచ్చు అనమాట. దీన్ని ఎక్కడ ఇక్కడ పెడదాం, బయటికి పోయొచ్చు, లోపల ఏమైనా తీసేసుకుంటారేమో, లేదులే. ఓకే, లిటరలీ ఐఎమ్ కీపింగ్ 5 యూరోస్, ఐ మీన్ డాలర్స్. ఓకే సార్, సారీ, వస్తున్నా. యా, థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. ఓ మై గాడ్, పాస్తా అంతా అప్పుడే ఖాళీ చేసి పడేసింది. ఇదే 5, 6, 7, 8, 9 కట్ టీ షర్ట్. ఓట్టిగానే తీసుకున్నాడు బ్రో. ఆహా ఆహా, ఎత్తిగానే వస్తున్నాయి మనకి ప్రాఫిట్లా. ఇవి ఇవి బాగానే వస్తాయి అనుకుంటా నాకు తెలిసి. ఇది మనం ఒక 6 డాలర్స్ పెడదాం. సో $6 కంటే మనకు కొంచెం ఎక్కువనే రావాలి కాబట్టి. సో అసలు సార్, ఏంటి పాస్తా ఒకటేనా? ఐ మీన్ అది ఒకటే ఉండింది ఇప్పుడు దాకా. ఓ సార్, పాస్తా వస్తాయి సార్, స్టాక్ అయిపోయింది ప్రజెంట్. పాస్తా ఆర్డర్ పెట్టేద్దాం గైస్. సో మనం కొంచెం ఇవి రొటేషన్ చేద్దాం, ఎందుకంటే పాస్తా కొంచెం ఎక్కువ సేల్ అవుతున్నాయి కాబట్టి మనం ఒక కొంచెం ప్రైస్ పెంచవచ్చు. ఓకే, రాను కొంచెం పెరుగుతాయి సార్, మాకు కూడా కొంచెం ప్రాఫిట్లు రావాలి కదా. గైస్ లిటరలీ టైం 9 అయిపోయింది, బట్ కస్టమర్లు వస్తూనే ఉన్నారు అండ్ మనకు కూడా కొంచెం ప్రాఫిట్ తక్కువనే ఉంది. లైసెన్స్ తీసుకుందాం అనుకుంటే సర్లేండి, నెక్స్ట్ రోజు కూడా మనం ఈ ఎపిసోడ్లో కవర్ చేసేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, 1, 2, థ్యాంక్ యూ సార్, మళ్ళీ మళ్ళీ వస్తుండండి సార్. కమాన్ సార్, మీరే లాస్ట్ కస్టమర్, భిన్నా భిన్నా కానిచ్చేయండి, సరదా తీసుకొని వచ్చేయండి, బిల్లు కొట్టేసి ఇక షాప్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, 2x, ఓకే, 1, 2, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్, షాప్ క్లోజ్, బాయ్ బాయ్, ఎంటర్. సో గైస్ ఫైనల్లీ మనకి స్టోర్ పాయింట్ 133, నైస్, ఇన్కమ్ 186. ఓ నైస్ బ్రో, సర్లే కాస్ట్. మనకు టోటల్ ప్రాఫిట్ -30, అంటే ఆ 30 మనం మైనస్ అవ్వలేదు, దాన్ని మనం ప్రోడక్ట్స్కి వాడాం కాబట్టి ఇక్కడ చూపిడు అనమాట. సో ఏం పర్లేదు, మనం ఈరోజు నెక్స్ట్ డే అయితే మనం వచ్చేసాం అనమాట. సో లెట్స్ గో. మన దగ్గర ప్రజెంట్ స్టాక్ చాకోస్ అనుకుంటా ఇవి. ఓకే, చాకోస్ 3 ఉన్నాయి, పాస్తా 2, ఓకే, 4 కొన్ని ఉన్నాయి. ఇవి ఎక్స్ కూడా పర్లేదు, నడిపించచ్చు మనం, షాప్ ఓపెన్ చేసేద్దాం. సో ఇవి అయిపోయేంత వరకు మనం కొంచెం కొండం ఆపుదాం. ఓకే, సో చూద్దాం ప్రాఫిట్ ఎంత వస్తుందో. అండ్ ఎక్స్ కూడా బాగానే తీసుకుంటున్నారు కాబట్టి మనం ఎక్స్ వాల్యూ పెరిగింది బ్రో. లిటరల్లీ మనం 4 పెట్టచ్చు. ఓకే, అంటే ఇవి ఓకే ప్రైజెస్ పెరుగుతూ ఉంటున్నాయి. ఓకే, ఇప్పుడు బ్రెడ్ వాల్యూ చూడండి, 0.99 వెళ్ళిపోయింది. ఓ నీ అమ్మ, ఇట్లా తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటేనే మనకు మంచిది మామ. ఓకే, అయి బ్రో, ఫస్ట్ బోనీ మీరే సార్, కొంచెం ఏమైనా ఎక్కువ తీసుకోవచ్చుగా ఫస్ట్ బోనీ. సో ఈరోజు ఇప్పుడు తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో గుడ్లు ఒక 2 తీసుకుందాం, బ్రెడ్ ఒక 2. సో మళ్ళీ మనం కొనేసాం. ఓహో మేడం, పాస్తాలు గీస్తాలు మొత్తం. ఓకే, 5, 6, 7, 8, థ్యాంక్ యూ మేడం, మళ్ళీ మళ్ళీ వస్తున్నాను షాప్కి. ఒక్క నిమిషం సార్, ప్రోడక్ట్లు తెస్తున్నా మేడం, మీరు అందు లోపల మీ ఐటమ్స్ తీసుకోండి, పాస్తా పెట్టేస్తా. ఒక్క నిమిషం సార్, వస్తున్నా నేను. సో బ్రెడ్ వాల్యూ ఎంత ఉంది, 0.9, అక్కడ ఎంత ఉంది, 1.22 పెడదాం, 1.22. ఓకే, పాస్తా వాల్యూ, ఓకే, ఫస్ట్ బిల్ వేసేద్దాం. ఇక్కడ కస్టమర్స్ వెయిటింగ్, సారీ ఫర్ లేట్. ఓహో సార్, పాస్తాలు గీస్తాలని సెట్ చేసేదిగా, థ్యాంక్ యూ సార్. గైస్ పాస్తాలే ఎక్కువ పోతున్నాయి గైస్, అసలు మామూలుగా బోట్ల పాస్తా ఎంత, 2.45 ఉందా ఇప్పుడు, ఇక్కడ ఎంత ఉంది, 3 కాదు, 3.45 పెడదాం, 3.45. మేడం వస్తున్నా మేడం. ఓకే, సో చాకోస్ అయిపోయినట్టున్నాయి స్టాక్, 50, 60, 75,
8678. థ్యాంక్ యూ మేడం. చాకోస్ అయిపోయాయి, ఎస్ చాకోస్ అయిపోయాయి స్టాక్. చాకోస్ తెప్పిద్దాం గాయస్. లిటరల్లీ మన షాప్ లెవెల్ అయితే లెవెల్ 3 అయిపోయిందన్నమాట. సో ఎక్స్ 10, థ్యాంక్ యూ సార్. $91 అయిపోయాయి. ఇది లైసెన్స్ ప్యాక్ తీసుకుంటే మనకి ఐటమ్స్ పెరుగుతున్నాయి, లైక్ మిల్క్ వస్తుంది, వాటర్ వస్తుంది, పీనట్ బటర్ అంతా, కేక్, క్యాండీ, కాఫీ. ఓకే, లెవెల్స్ అనేది లైసెన్స్ అనేది ఎందుకా? ఐటమ్స్ లైసెన్స్ ఇవి. ఓకే, 1, 2, 3, 4. థ్యాంక్ యూ సార్. ఉన్నారు, ఆర్డర్ పెట్టేద్దాం మనం. ఇప్పుడు ఓన్లీ పాస్తాలు ఆర్డర్ పెడదాము, ఎన్ని వస్తాయి అన్నీ. ఓకే, 1, 2, 3, 4, 5. 5 వచ్చాయా? లేదు, 4 వస్తాయి. పర్చేస్, లెట్స్ గో సార్. ఓహో, బ్రెడ్ గిడ్లు అన్ని ఈయనే తీసేసుకున్నాడుగా. 50, 60, 65, 66, 67, 68. థ్యాంక్ యూ సార్, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఓ మేడం నమస్తే. ఓకే, 1, 2, 3, 4, 25, 35, 45, 44. ఓ షిట్, ఒకటి ఎక్కువ ఇచ్చా. పర్లేదు, థ్యాంక్ యూ మేడం. పాస్తా వస్తున్నాయి మేడం, స్టాక్ వచ్చేసినాయి, మీరు తీసుకోండి. వచ్చి ఎంత కావాలంటే అంత స్టాక్ వచ్చేసింది పాస్తా, మీరు ఏం కంగారు పడక్కర్లా. లైట్ ఆన్ చేసేద్దాం, సాయంత్రం అయిపోయింది, పాస్తాలతో నిండిపోయింది ప్రాబ్లీ. సో గైస్, వీడియో లెంత్ అయింది అనుకుంటున్నాను, నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది లెంత్ అసలు లాంగ్ వీడియోస్ చూడట్లేదు. సో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు కస్టమర్స్ని కొంచెం సేల్ చేసి ఆ లైసెన్స్ అయితే తీసేసుకుందాం ఈ పార్ట్ 2లో. ఆ లెవెల్ 1 లైసెన్స్ తీసుకుంటే మనకు కొంచెం కొత్త ఐటమ్స్ అయితే వస్తాయన్నమాట. సో చలో మనం కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత కలుసుకుందాం, చలో. సో గైస్, ఫైనల్లీ మన దగ్గర అయితే ప్రజెంట్ $142 అయితే ఉన్నాయన్నమాట. సో బ్రెడ్స్ అన్ని ఖాళీ అయిపోయాయి, అండ్ పాస్తా ఎగ్స్ అయితే ఉన్నాయి, కస్టమర్స్ వస్తూ ఉన్నారు. సో చలో, మరి లేట్ చేయకుండా మనం లైసెన్స్ అయితే కొనేద్దాం, లెట్స్ గో సార్. ఒక్క నిమిషం సార్. సో $125 అయితే అవుతున్నాయి. సో లేట్ చేయకుండా కొనేద్దాం, మన దగ్గర ఎట్లా ఉన్నాయి బ్రో, లెట్స్ గో. సో ఫైనల్లీ అన్లాక్ అయితే అయిపోయింది అన్నమాట. సో మొత్తానికి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఐటమ్స్ అయితే పెరిగిపోయాయి. సో వాటర్ బాటిల్ అండ్ ఇంకా పీనట్ బటర్, మిల్క్, కేక్, క్యాండీ, కాఫీ, ఏవి పడితే ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఖచ్చితంగా మనం కొంచెం మనీ వచ్చిన వెంటనే అవన్నీ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. 4, థ్యాంక్ యూ మేడం. సో లెట్స్ గో, థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే పాస్తా ఇంకా ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రజెంట్ మన దగ్గర. అండ్ మనకి కొత్త ఐటమ్స్ కూడా వచ్చాయి కాబట్టి కొంచెం మనం ఇంకా. సో ప్రజెంట్ అయితే ఈ ఐటమ్స్ అన్నీ అయిపోయేంత వరకు ఈ పార్ట్ 2లో అమ్మేద్దాం. సో పార్ట్ 3లో మళ్ళీ స్పెషల్ దాంతో కలుద్దాం. ఈ పార్ట్ 2లో మనం లైసెన్స్ తీసుకున్నాం కాబట్టి పార్ట్ 3లో ఏదో వచ్చేద్దాం. సో క్లియర్ చేసాడు, నైస్ సార్. ఫైనల్లీ మన ఐటమ్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన 69 రూపీస్ మేడం షాప్లో ఏం లేవు, షాప్ కూడా క్లోజ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ, బై బై. సో అదనమాట గైస్ పార్ట్ 2లో. సో మళ్ళీ పార్ట్ 3లో కలుసుకుందాం. అప్పటిదాకా అసలు మనకి లవ్ యూ అందరికీ, గెట్ రెడీ ఫర్ పార్ట్ 3 అండ్ గైస్ చాలా మంది సపోర్ట్ చేయట్లా. సో మీకేమైనా కంటెంట్ చేయాలనిపించినా లేదా మీకేమైనా కంటెంట్ కావాలనిపించినా కింద కామెంట్ సెక్షన్లో కొంచెం మెన్షన్ చేయండి. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో, బై బై.